అడికే వండి చాలా ఉత్సాహంగా వచ్చాడు. నమస్తే సార్. ఆ నమస్తే. జగమోహన్ రెడ్డి మాకి డబ్బులేయా సార్? మీరనియా సార్ మాకి? ఏంటి చదువు కోసం ఇవ్వడలేదు అమ్మోడలేదా? లేదు సార్. ఏమన్నాడు? అదే మీకి ఆ అమ్మోడిస్తారని అబద్ధం చెప్పి సార్. ఆ ఏమీల సార్. ఎంత మంది పిల్లలు మీరు? ఇద్దరా ముగ్గురా? ఇద్దరు సార్. ఒకరికే ఇచ్చారు? ఎవరికి లేదు సార్, అప్పుడు ఇచ్చినాం సార్. ఇద్దరికి ఇవ్వలేదా? ఆ సార్, ఒకరికే ఇచ్చిండు సార్. ఒకరికి ఇచ్చారు. ఏమంటాడు? నీకు అడిగితే ఇమ్మని. నీవేమంటావు సార్? కాదు, నిన్ను ఇంట్లో పశువులకు కాపలాగా ఉండు, కూలి పని చేసుకో, నువ్వు చదువుకోవద్దని చెప్తున్నాడు. నీకు ఇష్టమేనాది? చదువుకోవాలా లేదా? ఆరు నెలల తర్వాత నీకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. చదివి ఇచ్చే బాధ్యత నాది. నీ పేరేంటమ్మా? విజయ భార్గవ్ సార్. విజయ భార్గవ్. చూసారా పిల్లల ఆకాంక్ష? చైతన్యం చూసారా? గట్టిగా చప్పట్లు కొడి చెప్పండి. ఇది నా హక్కు. నన్ను చదివికుండా చేయడం దుర్మార్గం అని చెప్పిన విజయ భార్గవని గట్టిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఆ కుర్రవాడిని చదివించే బాధ్యత నేను తీసుకుంటా. గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఆ పిల్లోని చదివిస్తా. ఆ చెప్పు. ఏమ్మా? పాడు పాడు. పుణ్యభూమి నా దేశం నమో నమనే, ధన్యభూమి నా దేశం సబో. పైకిరా పైకిరా. గుడ్, కానీ కార్యం విజయ భార్గవ్ కార్యం. పుణ్యభూమి నా దేశం నమో నమనే, ధన్యభూమి నా దేశం సబోధమనే. నిన్ను నిన్ను కాదు బోయే ఛత్రపతి శివాజీ జై. ఓకే, అందరికి ఒక మెసేజ్ ఇచ్చాను ఇప్పుడు. అదిగో దిగో ఛత్రపతి శివాజీ. ఏమ్మా? ఓకే ఓకేమ్మా. విజయ భార్గవ్ నువ్వు అందరికి ఒక మెసేజ్ చెప్పు, పిల్లలకి అందరికీ చెప్పు. నువ్వేం చెప్తావు పిల్లలకి? పిల్లలకి చెప్పు నువ్వేం చెప్పాలనుకున్నావు. ఫ్రీగా మాట్లాడు. పిల్లలందరూ ఉన్నారు నీ వయసులో ఉండే పిల్లలు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. నువ్వు ఒక మాట చెప్పు, అందరి పిల్లలు చదువుకోవాలి, అదే మారిగా అందరూ చదువుకోవాలంటే తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం రావాలి, చంద్రబాబు రావాలి. మాకి ఓటు వేయాలి చంద్రబాబుకి. ఏ తమ్ముడు, ఆ అబ్బాయికి ఉన్నంత ఆలోచన మీ అందరికి ఉంటే. అందుకే ఇక్కడే అందరిని అడుగుతున్నా, రాష్ట్రంలో 5 కోట్ల మందిని అడుగుతున్నా, మీరు ఆలోచించాల్సింది ఓటేసే ముందు మీ పిల్లల సాక్షిగా ఓటేయండి. ఏమా చెప్పు, దగ్గర పెట్టుకో. నేను చిరంజీవికి ఓటేస్తాను, చంద్రబాబుకి ఓటేస్తాను. నా భవిష్యత్తును కాపాడుకుంటాను. ఆ భవిష్యత్తులు కాపాడుకుంటాను. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్, బాగా మాట్లాడావు విజయ భార్గవ్. నువ్వు చదువుకో, ఇప్పుడు నీకు ఫీజు మేము కట్టిస్తాం. ఇక్కడ నేను ఇక్కడ ఇంట్రెస్ట్ చేస్తాను ఈయనకి.
ఇన్ఛార్జికి మీకు డబ్బులు ఇస్తాడు, ముంచదువుకో, నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే ఇస్తా. ఏమ్మా? అది సర్లే, నువ్వేం ధైర్యంగా ఉండి, నేను చేపిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇతను ఖర్చులకు కావాలి డబ్బులు ఇస్తాం. ఆ అబ్బాయికి ఒక 25,000 రూపాయలు ఖర్చుకు కూడా నేను ఇస్తున్న, వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఒక 25,000 రూపాయలు ఇచ్చి ఆయన కూడా బాగా చేయించి ఈ అబ్బాయిని చదివించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది ప్రజా చైతన్యం, పిల్లలతోనే ప్రారంభం. తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది, అది విజయ భార్గవతో ప్రారంభమైందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ అభిమానం చూసా, నాయకుల పైన కూడా మీ అభిమానం చూసా.